धन्यवाद। सुमन टीवी वीक्षकुलंदरिकी नमस्कार। सांस्कृति कार्यक्रमानिकी स्वागत। मनी अट्राक्ट चेसे विधानालो भागंगा महिलालु चेयकूडनी कोन्नी टिप्स गुरिंची मनंदरिकी तेलियजेयडानिकी मनतो उन्नारु प्रमुख ज्योतिष पंडितरालु ललित कला सरस्वती बिरुदांकितरालु अलागे बहुमुख प्रज्ञाशाली अयिन डाक्टर चंद्रजा वाडपल्ली गारु। नमस्कारम अम्मा। नमस्कारम अम्मा। अम्मा मुख्यंगा इंटिनी चूडु इल्लालनी चूडु अनि चेप्पि अंटुंटारु। मरी आ इल्लालु चक्कगा उंडी अंटे आ इल्लु एला उंदो चूस्ते आ इल्लालु पद्धति अनेदि तेलिसिपोतुंदि अंटुंटारु। अलांटिदि महिळलु मनीनि अट्राक्ट चेयालि अंटे कोन्नि पद्धतुलु मार्चुकोवालि अंटुन्नारु। मरि अवेंटो तेलियजेस्तारम्मा? तप्पकुंडा అది నువ్వు కూడా పాటించాలి శిల్పిక, ఖచ్చితంగా అమ్మా, ఎందుకంటే మోడర్న్ యుగంలో ఉన్నావు కాబట్టి। తప్పకుండా అమ్మా। సుమన్ టీవీ వీక్షకులకు అశేష ప్రజానీకానికి నమస్కారం అండి। కలౌ వెంకట నాయక ఆ వెంకటేశ్వర స్వామి కరుణా కటాక్షం చేత ప్రజలందరూ సుఖ శుభ సంతోషాలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈనాడు సంస్కృతిలో చాలా ముఖ్యమైనటువంటి అందరూ చేసేటటువంటి అంశం చెప్పబోతున్నాను। లక్ష్మీకరంగా ఉండడానికి మనీ బాగా రావడానికి ఒక్కోసారి మనీ మనకి చేతిలోకి వచ్చి నోటికి రాదు, అవును, అలా ఆగిపోవడానికి కూడా ఇవన్నీ కారణాలు అవుతూ ఉంటాయి। మన భారతీయ సంస్కృతిలో మన జీవన విధానమే లక్ష్మి। చాలా మంచి మాట, గొప్ప మాట చెప్పారు। మన జీవన విధానమే మన లక్ష్మి। మన ఉండే మన జీవించే విధానం, మన పద్ధతులు, మన ఆచరణ ఇవన్నీ మనల్ని ఎక్కడికో తీసుకెళ్తాయి। ఎందుకంటే దానికి మనం త్వరలోనే మరో కొత్త సిరీస్ అనుకుంటున్నాం కదా, అందులో వివరంగా చెప్పుకోవచ్చు। అలాగేనండి, ఈ వేళ ముఖ్యమైన రెండే రెండు విషయాలు చెప్తాను దీనికి। అది పాటించిన తర్వాత ఒక రెండు నెలలు చూసుకోండి ఎటువంటి మార్పులు వస్తాయో మీలో, మీ జీవితంలో। అకస్మాత్తుగా నిధి దొరకదు, కానీ మన జీవితంలో దుఃఖము బాధ అనేవి దూరం అవుతూ పోతాయి। అంటే మనం సుఖంగా ఉన్నట్టే కదా, అది దీనికి ఇంటిని చూసి ఇల్లాలిని చూడాలి అనేది చాలా వాస్తవమైన విషయం। ఇంటిని చూసి ఇల్లాలిని చూడాలి, కానీ నేను చెప్పే విషయం ఏంటంటే ఇల్లాలిని చూస్తే ఇంటి విషయం అర్థమైపోతుంది అంతే కదా। ఆమె సుఖంగా ఉందా, సౌఖ్యంగా ఉందా లేదా అన్నది ఆమెను చూస్తే తెలిసిపోతుంది, సంతోషంగా ఉందా కదా। మరి అంటే ఇంట్లో వాళ్ళు ధనహీనులు అయిపోవడానికి, డబ్బు రాకుండా పోవడానికి, మనీకి దూరం అయిపోవడానికి, వచ్చే మనీ కూడా రాకుండా పోవడానికి ఆ అమ్మాయి తప్పని నేను చెప్పను, ఆమెను అలాగా చేయవద్దు, ఎటువంటి పనులు చేయవద్దు। ఎటువంటి పనులు అంటే మనలో కూడా కొన్ని మార్పులు చేసుకోవాలి మనం। అన్నింటికీ మగవాళ్ళనే నిందించలేం కదా, ఇల్లు అంటేనే అసలు స్త్రీ లేకపోతే ఇల్లే లేదు। బ్యాచిలర్ హౌసెస్ ఉన్నాయి, అది మేము బ్యాచిలర్స్ ఇంకా నాకు పెళ్లి కాలేదు, నాకు ఇల్లు లేదా అని ఎవరో అడుగుతారు నన్ను రేపు। అంటే దాని ఉద్దేశం ఏంటంటే బ్యాచిలర్ హోమ్, ఒక అపార్ట్మెంట్, మనం ఎక్కడున్నా మనం ఉండే ప్రదేశం అనేది శుభ్రంగానే ఉండాలి, కానీ ఎక్కడైతే ఇల్లాలు ఉంటుందో అక్కడ ఇల్లు ఏర్పడుతుంది అంతే కదా, కుటుంబం వస్తుంది, కుటుంబం వస్తుంది, ఒక రక్షణ ఏర్పడుతుంది, ఒక ఆకలి తీరుతుంది। అంచేత మన సంస్కృతిలో షడ్ధర్మ యుక్త కులధర్మ పత్ని అన్నారు, ఆరు ధర్మాలు ఉన్నాయని అది వేరేగా మనం మనీ అట్రాక్షన్లో చెప్పుకుందాం। ఇప్పుడు ఏమిటి అని అంటే కొంతమంది ఆడవాళ్ళు పాపం వాళ్ళ బాధలు అలాంటివి, మనం ఏం చేయలేం, వాళ్ళు చిన్న కష్టానికి కూడా ఓర్చుకోలేని సున్నిత తత్వం కలిగి ఉంటారు। అలాంటి వాళ్ళు చీటికి మాటికి ఏడుస్తూ ఉంటారు, ఏదైనా చిన్న కష్టం వచ్చిందంటే ముందు నెత్తిన కొళాయి తిప్పినట్టు నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి। అవును, ఈ మాట చాలా మంది అంటుంటారు, నెత్తిన కుళాయి పెట్టుకున్నారు, నెత్తిన కుళాయి పెట్టుకున్నట్టు, కుళాయి అంటే ట్యాప్, వాటర్ ట్యాప్ ఎలాగైతే తిప్పితే వాటర్ వస్తుందో అలాగా వెంట వెంటనే ఎడిచేస్తారు, అది సున్నిత తత్వం వల్ల వస్తుంది, అది వాళ్ళ తప్పు కూడా కాదు। కానీ డబ్బు రావాలనుకున్నప్పుడు ఏడవకండి ఎక్కువ, ఎక్కడైతే స్త్రీ ఏడుస్తుందో అక్కడ మనీ ఉండదు, ఏడుపు ఉన్న చోట మనీయే కాదు, సంతోషం ఉండదు, సుఖం ఉండదు, సౌఖ్యం ఉండదు, ఏది ఉండదు, ఏది ఉండదు। ఇప్పుడు తట్టుకోలేని కష్టం వస్తేనే ఏడుస్తాం, ఎవరైనా సరదాగా ఏడుస్తామా, ఏడవం, కానీ
ధైర్య సాహసే లక్ష్మి అని అంటారు. అంటే అర్థం ఏంటి, మనం ధైర్యంగా ఎదుర్కొని సాహసవంతమైన నిర్ణయాలు తీసుకుంటే లక్ష్మి దానంతట అదే వస్తుంది అని పూర్వం చెప్పిన వాళ్ళే, చంద్ర చెప్పట్లేదుగా. ఎప్పుడైనా ఎక్కువగా తట్టుకోలేకుండా గబగబా ఏడ్చే అలవాటు ఉన్న సోదరీమణులు ఎవరైనా ఉంటే తమని తాము చెక్ చేసుకుని నిభాయించుకోండి. మనం ఎన్నో కష్టాలని ఓర్చుకుని వస్తున్నాం, కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాం, ఒక్కోసారి లాక్కు వస్తున్నాం, చెప్పలేం ఎలా ఉందో. ఎంత కష్టం వచ్చినా కళ్ళ నుంచి నీళ్లు రాకుండా చూసుకోండి. నన్ను ఇంత కష్టపెట్టిన వాడు ఉన్నాడు భర్త, నా వల్ల వీడికి దరిద్రం పడుతుందంటే నేను రోజూ ఏడుస్తానని కష్టగట్టి ఏడిస్తే నేనేం చేయలేను. రొటీన్గా ఏంటంటే సుఖ సంతోషాలు లోపించిన వాళ్ళు, ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు, ఎక్కువగా అణచివేతకు గురవుతున్న వాళ్ళే పాపం చిన్న చిన్న విషయాలకు కూడా ఏడుస్తూ ఉంటారు. ఎందుకు ఏడుస్తారు తల్లులు, ఊరికే ఏడవరు కదా. అలా ఏడ్చే అలవాటు ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే చాలామందిని చూశాను నేను, చిన్న చిన్న విషయాలు కూడా బడబడా ఏడుస్తారు. అలా ఏడవకుండా కొంచెం నిగ్రహించుకుని ఓవర్కమ్ చేసే ప్రయత్నం చేయండి అమ్మా. ఎక్కడైతే స్త్రీ ఏడుస్తుందో అక్కడ లక్ష్మి ఉండదు. వేగం తలుపు తీయండి నేను వస్తా అని చెప్పి జస్ట్ ఎక్క వస్తుంది లోపలికి. అదొకటి ఫస్ట్ టిప్. దుఃఖాన్ని ఆపుకోండి, ఎందుకంటే గుండెల్లో పాలు, కళ్ళల్లో నీళ్లు, ఈ రెండే ఆడది అంటారు పెద్దలు. పిల్లల్ని కంటుంది కాబట్టి గుండె నిండా పాలు పిల్లలకి ఇవ్వడానికి, కళ్ళ నిండా నీళ్లు. అంటే ఏడుస్తూ ఉండమని కాదు, బాధనైనా భరించడం, ఎంత బాధనైనా భరించేటటువంటి ఓర్పు. అందుకే భూదేవతో పోలుస్తారు. అందుకని సహనంతో ఉండండి, సహనంతో ఉండే క్రమంలో ఏడవకండి బయటికి. కళ్ళ నీళ్లు కారితే అక్కడ లక్ష్మి ఉండదు, ఎక్కడ ఏడిపిస్తే అక్కడ ఉండదు. కనుక ఏడిపించే వాళ్ళు ఎలాగో క్రూరంగా క్రూయల్గా ఏడిపిస్తున్నారు. మనకి మనం, మనకి మనం ధైర్యంగా ఉంటేనే కదా మనం దేన్నైనా నెట్టుకొస్తాం. అందుకని పర్సనల్ డెవలప్మెంట్లో భాగంగా, పర్సనాలిటీ డెవలప్మెంట్లో భాగంగా ఏడవడం అనే ఎక్స్పోజర్, మన ఎమోషన్స్ని ఎక్స్పోజ్ చేస్తున్నాం మనం, అది తగ్గించుకోండి. అది ఫస్ట్ టిప్. మరి నెక్స్ట్ అమ్మా? నెక్స్ట్ ఏమిటి అని అంటే సెలూన్స్కి వెళ్ళి వచ్చిన తర్వాత, ఇప్పుడు మగవాళ్ళకి మనం చెప్పే స్థితిలో ఉండొచ్చు లేకపోవచ్చు, మనం కూడా సెలూన్లకు వెళ్తున్నాం ఇప్పుడు. బ్యూటీ పార్లర్స్, అదే మరి బ్యూటీ పార్లర్స్కి వెళ్తున్నాం కదా. మీరు వెళ్తారు, మా సెల్ఫ్గా వెళ్తుంది, నేను వెళ్తాను, అందరూ వెళ్తాం, అవసరాలకు అన్ని చోట్లకి వెళ్తున్నాం. కాలం మారింది. నేను చెప్పే మార్పు ఏంటంటే చిన్న సూచన, ధనాకర్షణ చెయ్యాలనుకున్నప్పుడు, మనీ కావాలి అని అనుకున్నప్పుడు సెలూన్కి ఇంట్లో మీరు చెప్పింది వినే మగాళ్ళు ఉంటే చాలా సంతోషం, మానిపించండి. సెలూన్కి వెళ్ళి వాళ్ళు కటింగ్ చేయించుకుని వచ్చిన తర్వాత నేరుగా ఇంట్లోకి వచ్చే ఇళ్ళు ఇవి. ఇప్పుడు చుట్టూ తిరిగి వచ్చే కల్చర్ లేదు. అవును, నేరుగా ఇంట్లోకి వస్తాం కాబట్టి తప్పనిసరి గనక చెప్పులు విడిచిపెట్టి లోపలికి వచ్చి అలాగ బాత్రూంలోకి వెళ్ళి స్నానం చేసి ఇంట్లో ప్రవేశించండి, అంటే మిగతా గదుల్లో. అవునమ్మా, పెద్దవాళ్ళు అయితే చిన్నప్పుడు అట్లాగే చేసేవాళ్ళు, అసలు ముట్టుకొని ఇచ్చేవారు కాదు. అవును, ఎందుకంటే సెలూన్కి వెళ్ళి కటింగ్ చేయించుకు వచ్చిన తర్వాత బయటనే స్నానం చేసి, పూర్వం మగాళ్ళే చేయించుకునేవారు కాబట్టి దానికి ఆయుష్ కర్మ అని పేరు. ఆయుష్ కర్మ అంటే మగవాడి జీవితానికి, అంటే లైఫ్ టైంకి కటింగ్కి సంబంధం ఉంది. ఇప్పుడు దురదృష్టవశాత్తు స్త్రీ పురుషుల మధ్య భేదం లేదు, అందరం సమానం కాబట్టి మనం కూడా వెళ్తున్నాం కనుక, మనం సెలూన్కి వెళ్ళినా మన ఇంట్లో మగవాళ్ళు సెలూన్కి వెళ్ళినా దయచేసి ఇల్లు అంతా తిరిగేయకండి. తిరిగి వచ్చిన తర్వాత బ్యూటీ పార్లర్ ఎంత పెద్ద పార్లర్ అయినా అది సెలూనే కదా, హెయిర్ కట్ చేస్తారు కదా, చేస్తారు కనుక నేరుగా కటింగ్ సెలూన్కి వెళ్ళొచ్చిన తర్వాత ఇంట్లో మొత్తంగా తిరిగేసేసి మన స్వతంత్రాన్ని నిరూపించుకోకుండా నేరుగా బాత్రూంలోకి వెళ్ళి, బెడ్రూమ్ అయితే ఎక్కడైతే అక్కడ బాత్రూంలోకి వెళ్ళి చక్కగా స్నానం చేసి బట్టలు మార్చుకుని అప్పుడు ఇంట్లోకి కలదరగండి. అమ్మ ఇంకొక చిన్న సందేహం, అంటే ఇప్పుడు పూర్వం ఏంటంటే బయటనే స్నానం చేస్తే అమ్మ వాళ్ళు వీళ్ళందరూ ఏం చేసేవాళ్ళు అంటే పసుపు నీళ్ళు చల్లేవాళ్ళు, పసుపు నీళ్ళు చల్లి లోపలికి రమ్మని చెప్పేవాళ్ళు కొంచెం, అట్లా కూడా ఏమైనా చేయొచ్చు అంటారా? చేస్తే మరీ మంచిది, నాలాంటి ఆశపోతులు ఉన్నారంటే అవన్నీ అడుగుతారు. కానీ వీలు పడని వాళ్ళందరూ అదొక లోటుగా భావిస్తారు. అంచేత నేను సాధ్యమైనంత సౌమ్యంగా మార్చి చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను, అలవాటుగా ఇంట్లో అందరూ చేసుకునే విధంగా. నేను చెప్పే సూచన చాలా చిన్నదే, సెలూన్కి వెళ్ళి వచ్చిన తర్వాత నేరుగా ఇంట్లో కలిపేసి సోఫాల్లో కూర్చుని తిరిగి అన్ని చేసి చెయ్యకుండా జస్ట్ ఇంట్లో లోపలికి వెళ్ళి స్నానం చేసుకుని బట్టలు మార్చుకుని
డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చిన తర్వాత మీకు మంచిదేగా, బయట ఎక్కడెక్కడో తిరిగి వస్తారు ఆ బట్టలతో ఇంట్లో తిరిగాక బదులు. ఇప్పుడు ఉన్న ఆరోగ్య పరిస్థితిని బట్టి కూడా నేరుగా ఇంట్లోకి రాకుండా ఇంట్లో నుంచి అలా బాత్రూంలోకి వెళ్ళిపోయి చక్కగా వాష్ చేసుకుని వచ్చేస్తే అది కూడా మనకి ఆరోగ్యకరమైన విషయం కదా. చాలా మంచి విషయం. ఆరోగ్యము సంప్రదాయము రెండు దాంతో మనం సేవ్ చేసుకోవచ్చు. అది లక్ష్మికి ఎంత ఇష్టపడని విషయం అంటే భయానకమైన విషయం. సార్ మరి నెక్స్ట్ ఏమైనా ఉందమ్మా టిప్? ఈ రెండు పాటించి చాలా సుఖపడతారు, మనీ నిలుస్తుంది, లక్ష్మీ కటాక్షం, మనీ అట్రాక్షన్ చాలా వేగం కలుగుతుంది, వీటిని పాటించండి. అబ్బా మీరు చెప్పేవన్నీ కూడా నిజంగా మనకి తాతలు అమ్మలు ఆ టైంలో అందరూ పాటించేవాళ్ళే, అందుకే హాయిగా ఉండేవారు. ఇప్పుడు కొంచెం జనరేషన్లో మీరు అన్నట్లు అమ్మాయిలం కూడా వెళ్ళాల్సి మార్పులు వచ్చాయి కాబట్టి ఎవరిని నొప్పించకుండా ఇలా చేస్తే బాగుంటుందని సూచన చేస్తున్నాను. కానీ ఫస్ట్ టిప్ అనేది ధైర్యం, ధైర్యం. అలాగే నెక్స్ట్ టిప్ వచ్చేసేసి శుభ్రత, శుభ్రత. ఇవన్నీ కూడా మంచి టిప్స్ చెప్పారమ్మా. థ్యాంక్ యూ సో మచ్. విన్నారు కదండి, మనీ అట్రాక్ట్ చేసే విధానాలలో మహిళలు చెయ్యకూడని ఒక రెండు టిప్స్ని మనకి చంద్రజమ్మ తెలియజేశారు. ఖచ్చితంగా మీ అందరికీ కూడా నచ్చుతుంది వారు చెప్పిన విధానాలు. అలాగే పాటించండి. పాటించిన తర్వాత మీ అనుభవాలు ఏమన్నా ఉంటే కూడా కామెంట్స్ రూపంలో తెలియచేయండి. మళ్ళీ చక్కని వీడియోలతో సంస్కృతిలో కార్యక్రమాలలో మీ ముందుంటాను. నమస్తే. మన సంకల్ప సిద్ధిరస్తు.